हाई फ्रेंड्स मैं चूस्तुन्नार विजेटेक न्यू फ्रेंड्स वीडियो नेनु मीकु एं चेप्पोतुन्नानंटे फ्रेंड्स मनकि पोको मोबाइल कंपनी चूसुकुन्नट्लयिते इवाल इंडियालो वच्चेसि पोको X3 अने फोन नि अयिते लॉन्च चेसिंदि फ्रेंड्स ई फोन वच्चेसि मनकि पोको X2 सक्सेसर ई वीडियो नेनु मीकु पोको X3 ई फोन योक्क ఫుల్ రివ్యూ కోసం అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం అయితే చెప్తాను. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకి సెప్టెంబర్ 22, 2020 ఫ్రెండ్స్. అంటే ఈవేళ అయితే ఈ ఫోన్ని మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే సర్కిల్లో ఒక రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ అయితే ఆరిజెంటల్గా ప్లేస్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి 4 కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఫోన్ వచ్చేసి మనకి డిజైన్ ప్రకారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకానే మనం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే అల్యూమినియం అయినా లేకపోతే ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ మనకి బిల్డ్ క్వాలిటీలో అయితే చాలా బాగుంటుంది. ఇంకలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 215 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు మనకి బ్యాటరీ కెపాసిటీని అయితే ఇంక్రీజ్ చేశారు కాబట్టి మనకి ఫోన్ అయితే కాస్త వెయిట్ అయితే ఉంటుంది. ఇంకలాగే ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే IP53 స్ప్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. అప్పుల్లో మనం చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్కి మాత్రమే ఈ ఐపీ రేటింగ్ అయితే ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో X3 ఈ ఫోన్కి అయితే మనకి స్ప్లాష్ ప్రూఫ్ని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. పోకో కంపెనీ చూసుకున్నట్లయితే అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి ఫ్యూచర్ ఫ్రెండ్స్. మనకి ఇది పోకో అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతి మొబైల్ కంపెనీ కూడా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఐపీ రేటింగ్ని కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. మనము థ్యాంక్స్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పోకో మొబైల్ కంపెనీకి వచ్చేసి. ఇంకలాగే ఈ ఫోన్లో మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్క్రీన్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 395 PPI అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ డిస్ప్లేలో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే HDR10K అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకలాగే 120Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇంకలాగే 450Hz మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో కూడా మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఆమ్లాయిడ్ డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి ఆమ్లాయిడ్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. ఒక్కో కంపెనీ కూడా తెచ్చుంటే బాగుండేదని ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫోన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android version 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి MIUI 12 అయితే వస్తుంది. అలాగే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి క్వాల్కమ్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ చేసింది. ఈ ఫోనే మనకి ఫస్ట్ తెచ్చింది ఫ్రెండ్స్ ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ని అయితే. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 720 ఉంది కదా దానికి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 732G అనే ప్రాసెసరు మనకి గేమింగ్కి ఇంకలాగే జనరల్ యూసెస్కి అయితే ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెసర్ మనకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకలాగే ఈ ఫోన్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి బేస్ వేరియంట్ 6GBతో వస్తుంది. రోమ్ వచ్చేసి 64GB ఎక్స్పాండబుల్ అప్ టు మనకి 512GB వరకు అయితే చేసుకోవచ్చు. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2.1 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఈ ఫోన్లో అయితే మనకి చాలా బాగుంటుంది. ఇంకలాగే ఈ ఫోన్లో మనం బ్యాటరీ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే 6000mAh బ్యాటరీ అయితే వస్తుంది విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే బాగుంది. కాకపోతే మనకి 33W ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కదా, మనకి ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. కాకపోతే మనకి రియల్మీ చూసుకున్నట్లయితే Realme 7 Pro వచ్చేసి మనకి 65W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి రియల్మీ నిన్న లాంచ్ చేసిన Realme Nuzzo 20 Pro కూడా 65W అయితే ఇచ్చారు. వీళ్ళు మ్యాక్సిమం మనకి 33 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి 55 అలాగే ఇచ్చుంటే బాగుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ ఫోన్లో మనం మెయిన్ కెమెరా సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 64MP ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ F1.9 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సోనీ సెన్సార్, సోనీ IMX682 సెన్సార్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ సెన్సార్ వచ్చేసి మనకి ఫ్లాగ్షిప్ సెన్సార్ని అయితే వీరైతే
యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే 13 MP చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.2 వస్తుంది. ఇంకా అలాగే 2 MP మ్యాక్రో సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 వస్తుంది. ఇంకా అలాగే 2 MP డెప్త్ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 వస్తుంది. విత్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తుంది. 1080p 30 FPS, 120 FPS అయితే రికార్డ్ చేస్తుంది. 720p చూసుకున్నట్లయితే 960 FPS అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 20 MP అయితే ఇచ్చారు. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనకి వీళ్ళు ఫ్రంట్ సైడ్ అయితే 20 MP అయితే ఇచ్చారు కదా, మనకి 32 MP ఇచ్చి ఉంటే బాగుండని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. గేమింగ్ ఆడినప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అలాగే నెట్వర్కింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి 4G, 3G, 2G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయమని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే 3.5 mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బ్లాక్ కలర్, ఇంకా అలాగే బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 ఇయర్ వరకు అయితే ఇచ్చారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చి 16,999 రూపీస్, నియర్లీ మనకి 17,000 అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 17,000కి ఈ పోకో X3 కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకి 17,000కి తీసుకొచ్చి ఫ్రెండ్స్ మంచి ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే తెచ్చారు. మీలో ఎవరైనా ఈ పోకో X3 కొనాలనుకున్నట్టయితే తప్పకుండా కొనండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు పోకో X3 ఈ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చాను. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.